విషయాలన్నింటినీ పరిశీలించి అందులో వైఎస్ఆర్ సున్నా ఉంటే చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా గత సంవత్సరం కూడా మాకు 2019-20 సంవత్సరానికి 1,051 సంఘాలకి మొత్తం 1,53,000 మనం ఇవ్వడం జరిగింది. మొత్తం 10,770 ద్వారా లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం మనం 2020-21 నాటికి 235 సంఘాలు ఉన్నాయి. దానికాలం మొత్తం 1,58,50,000 రూపాయలను ఈ రోజున ఈ ఎస్ఐటి మెంబర్స్ అందరూ కూడా లబ్ధి పొందడం జరుగుతుంది. మొత్తం 18,475 లబ్ధిదారులు కింద లబ్ధి పొందడం జరుగుతుంది. ఈ అమౌంట్ ఏదైతే ఉందో మన ఎస్ఐటి మెంబర్స్ యొక్క అకౌంట్లో నేరుగా వారి అకౌంట్లోనే ఇప్పుడు వారి అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మహిళల సాధికారత కోసం మన గవర్నమెంట్ అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాబట్టి కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ ఆస్థ కానివ్వండి, వైఎస్ఆర్ చేయడం కానివ్వండి, ఈ విధంగా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. వైఎస్ఆర్ ఆస్థ కింద 11/4/2019 ఎంతైతే అమౌంట్ అవుట్స్టాండింగ్ అమౌంట్ ఉందో అదంతా కూడా మాకు విడుదలగా మరి గవర్నమెంట్ మన ఎస్ఎస్జీ మెంబర్స్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ 9,45 సంఘాలకి 23.4 కోట్ల రూపాయలు మరి అకౌంట్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ చేయడం కింద 3,458 మంది సభ్యులకి అర్హత కల్పించి 4.5 కోట్ల రూపాయలు జరిగింది. 45 సంవత్సరాల పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేయకుండా భర్తీ చేయించడం జరిగింది. వీళ్ళు ఈ లైవ్లీహుడ్ కోసం అంటే వాళ్ళకు ఇష్టం వచ్చినటువంటి ఏదో ఒక యాక్టివిటీ చేయడం కోసం, అదేవిధంగా అమ్మ కానీ లేకపోతే మన ఐటీసీ ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలతో మన మహిళలందరికీ కూడా తయారు చేసి వారు కోరుకున్నటువంటి రంగంలో వారు స్థిరపడే విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవే కాక మరి నవరత్నాల ద్వారా ప్రజలందరికీ కూడా ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను మన ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. అమ్మఒడి అలాగే ఈ నాడు నేడు కార్యక్రమాలు కానీ ఒకే విధంగా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలందరి పేర్లు కూడా ఎవరైతే ఉన్నారో హౌస్ హెడ్ పట్టాస్ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హౌస్ హెడ్ పట్టాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మహిళలు ఈ విషయాలన్నీ గమనించి మీకు ఇచ్చిన ఈ అమౌంట్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా స్వయం సహాయక సంఘాల రుణాల ఖాతాలో జమ చేస్తున్నామని సంతోషంగా చెప్తూ వారి ముఖంలో ఆనందాన్ని చూడడానికి ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నాను. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో సంక్షేమ పథకాల క్యాబినెట్లో ప్రకటించిన విధంగా మహిళా సాధికారతతో భాగంగా 0 వడ్డీలో భాగంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి 1,199 కోట్ల జూన్ నెలలో వైఎస్ఆర్ చేయూత కింద సుమారు 4,500 కోట్లు, సెప్టెంబర్లో వైఎస్ఆర్ ఆసరా కింద 6,792 కోట్లు, జనవరిలో అమ్మఒడి కింద 6,500 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారుగా మహిళలకు 18,900 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం అనగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇవ్వడం జరుగుతుందని సంతోషంగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా చెప్తున్నాను. లేదు మాకు
నామములో విశ్వాసం ఆత్మీయ ఆయుధం ఆర్థిక వారి విజయ బ్యాంక్ రుణం మన వార్డు కౌన్సిల్స్ మన మెంబర్ సిబ్బంది మరియు అందరూ వీక్షించవలసిందిగా కోరుతా ఉన్నాం.